సద్గురు నమస్కారం నా పేరు ముస్కాన్ భావన నా ప్రశ్నేమిటంటే జీవితంలో చాలాసార్లు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడేం జరుగుతుందో తెలియదు మనం పూర్తిగా చీకట్లో ఉంటాం అలాంటి సమయంలో స్నేహితులు తల్లిదండ్రులు మనసుని పాజిటివ్ ఆలోచనలతో నింపుకోమని సలహాయిస్తూ ఉంటారు కాని ఏం జరుగుతుందో తెలియనప్పుడు పాజిటివ్గా ఉండడం వల్ల అలాంటి సందర్భంలో పాజిటివ్గా ఉండడం కంటే స్పష్టత ఉండటం అవసరం అనిపిస్తుంది ఈ రెండింటినీ ఎలా చూడాలి వాళ్ళు అనుకూలంగా ఉండమన్నారు అంటే దాని అర్థం ధైర్యంగా ఉండమని చెబుతున్నారు ధైర్యంగా ఉండండి చింతపడకండి స్పష్టత లేకుండా ధైర్యంగా ఉండడం విపత్తును తెచ్చిపెడుతుంది మీరు స్పష్టంగా చూడలేనప్పుడు కనీసం కొంత సంశయంతోనైనా ఉండాలి మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మీరు ఎందులోకో అడుగేస్తున్నారు మీకు ఆపద కలక్కపోవచ్చునేమో కానీ మీకు ఏం ఎదురవబోతుందో మీకు తెలీదు అంటే ఇది మనం అనుకూలంగా ఉంటున్నామా ప్రతికూలంగా ఉంటున్నామా అనే విషయానికి సంబంధించింది కాదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వయసులో మీరు చేయవలసింది మీరు జీవితాన్ని చక్కగా పెంపొందించుకోవడం జీవితం మీకు ఏదిస్తుంది అనే విషయాన్ని పట్టించుకోవద్దు అది మనకు ఏమిస్తుందనే విషయం అనేది మనం జీవిస్తున్న కాలం మనం జీవితంలోని మరెన్నో ఇతర అంశాలపైన ఆధారపడి ఉంటుంది మెనీ అదర్ ఇది వృద్ధి చెందిన జీవితం అయి ఉంటే ఏదో విలువైనది లభిస్తుంది ఏం లభిస్తే ఏంటి అంతే కదా ఇప్పుడు మీరు కళాకారులు కాకపోవచ్చు మీరు ఇంజనీర్లు అవుతారేమో లేదంటే అవుతారేమో అదీ కాక మరేదో అవుతారేమో పట్టించుకోవాల్సిందేముంది మీ జీవితం చక్కగా వృద్ధి చెందినదైనంతకాలం ఏదో విలువైనదే మీకు లభిస్తుంది చివరికి ఏమవుతుంది చివరికి ఏమవుతుంది అంటే అదే అవుతుంది మీకు ఇదివరకు చెప్పినట్లు ఒకసారి ఇలా జరిగింది అమెరికాలో ఘోరమైన నేరాలను చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించారు విద్యుత్ కరెంటు కుర్చీతో మరణం సరే ఎప్పుడు వచ్చినట్టే ప్రీస్ట్ వచ్చాడు వచ్చాక ఆ నేరస్తుడిని చూసి బాబు నన్ను ఏం చేయమంటావు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ నేరస్తుడు ఫాదర్ వాళ్ళు స్విచ్ వేసినప్పుడు కొంచెం వచ్చి నా చేతిని పట్టుకోండి అన్నాడు మీరన్నట్టు ఇది ఎంతో పాజిటివ్ భావన దీన్ని ఎన్నో కోణాల నుంచి చూడవచ్చు నా దగ్గర ఒక జోక్ ఉంది అది ఎంతో ఘోరమైంది కానీ ఈ సందర్భానికి తగినట్టుగా చెప్తాను వినండి ఇప్పుడు నాకు భవిష్యత్తు తెలియనప్పుడు అంటే అది అంతర్దృష్టితో అన్నమాట ఎందుకంటే భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు రాబోయే ఐదు నిమిషాల్లో ఏమవుతుందో మీకు తెలుసా లేదు కాదు సద్గురు మా జ్యోతిష్కులు ఏమండి ఆ జ్యోతిష్కులకు తమ జీవితంలో రాబోయే పది నిమిషాల్లో ఏమవుతుందో తెలుసా అని అడుగుతున్నాను ఆయనకు తెలుసా లేదు ఆయనకే తెలీదు తన జీవితంలో వచ్చే పది నిమిషాల సంగతి ఆయనకి తెలియదు కానీ మీ జీవితం గురించి మాత్రం సర్వం తెలుసా అంటే మీకు మీ భవిష్యత్తు తెలీదు అది మంచిది కాదా ఏమండి ఒకవేళ మీకు మీ భవిష్యత్తు అంతా తెలిసిపోయింది అనుకోండి ఇప్పుడు మీరు ఆత్మహత్య చేసుకోవాలని పెంచుదా మీకు ఇంత తెలివి ఉన్నా వచ్చే ఐదు నిమిషాల్లో ఏమవుతుందో మీకు తెలియకపోవటం అద్భుతం కదా హలో మీరు ఎప్పుడైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసారా చూసారా సరే ఇక్కడ ఈ ఊర్లో ఒక లోకల్ థియేటర్లో ఒక సస్పెన్స్ సినిమా నడుస్తుంది మీరు ఎవరు చూసినట్లేదు కదా నేను చూశాను నన్ను కథ ఓకే మొత్తం కథను చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కానీ కాబట్టి కేవలం చివరి సస్పెన్స్ భాగం మాత్రం చెప్పేస్తాను ఓకే చెప్పేనా వద్దా ఎందుకు ఎందుకంటే సస్పెన్స్ అంటే అంతే మీరు వెళ్ళి పోస్టర్ చూసి ఓ ఇతను ఇలా చేస్తాడా అతను ఇలా చేయబోతున్నాడా దర్శకుడు ఇలా తీశాడా చిత్రం ఇలా ఉండబోతుందేమో అప్పుడు మీరు హాల్లోకి వెళ్ళేటప్పుడు స్టిల్స్ చూస్తారు అప్పుడు ఇతను తప్పకుండా ఇలా చేస్తాడు అనుకుంటారు అతను అలా చేస్తాడంటూ ఊహిస్తూ ఉంటారు మీరు వెళ్ళి హాల్లో కూర్చుంటారు మొదట కొన్ని సీన్స్ చూశాక ఇలా చేయబోతున్నాడు అనుకుంటారు కానీ అతను వేరేగా వేరే ఒకడు మరోలా చేస్తాడని ఊహిస్తారు కానీ అతడు కూడా వేరుగా చేస్తాడు కొంత కథ జరిగాక మీరు మీ స్నేహితులతో కథ గురించి చర్చిస్తారు చివరి సన్నివేశం మాత్రం తప్పకుండా ఇలాగే జరుగుతుంది అంటారు కాని మరొకలాగా జరుగుతుంది చివరి సీన్ వచ్చేసరికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది ఇక బయటకొచ్చాక అబ్బాబబ్బా ఏం సినిమా గురు చాలా బాగుంది అనుకుంటారు అవునా అదే మీరు హాల్లోకి వెళ్ళి కూర్చొని ఇదిగో చివరికి ఇలా జరుగుతుంది అని అనుకుంటే చాలా చిత్రాలు అలాగే జరుగుతుంది అప్పుడు మీరు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి అబ్బే సినిమా ఏం బాగాలేదంటారు అవునా అంటే మీ అంచనాలన్నీ తప్పినప్పుడు మీరు గొప్పగా ఉంది అంటారు అదే మీ అంచనాల ప్రకారం జరిగినప్పుడు బాగోలేదు అని అంటారు ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ జీవితంలో ఏ లోపం లేదు మీ జీవితం అద్భుతంగా ఉంది మీరు అన్నీ ఊహిస్తున్నారు కానీ అన్నీ మరోలా అవుతున్నాయి అంటే అద్భుతం అద్భుతం అద్భుతమే కదా అసలు సమస్య ఏంటంటే సస్పెన్స్ను ఆస్వాదించే గుణాన్ని మీరు కోల్పోయారు అదే మీ సమస్య అవును మీకు చివర ఏం జరుగుతుందో కావాలి మీరు మ్యాచ్ ఫిక్సర్ అవునా అంతేనా మీరు మ్యాచ్ ఫిక్సరే ఆట పూర్తి కాకముందే చివర ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు మీకు తెలుసు మ్యాచ్ ఫిక్సింగ్ మన దేశంలో నేరం అందుకే జీవితాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకోకండి ఏం జరుగుతుందో అది జరగనివ్వండి ఏదో ఒకటి జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు ఏమీ తీసుకొని వెళ్ళరు కూడా అందుచేత ఏం జరిగితేనే మీ జీవితానుభవం గాఢంగా గంభీరంగా ఉందా అది చాలు ఇంకేం జరగాలి అందుచేత రేపు ఏం జరుగుతుంది అని అనుకోవడం అనవసరం నేను ఎంతో తేలిగ్గా జీవితం గురించి చెప్తాను రేపనేదే లేదు ఓకేనా ఏమంటారు వర్తమానంలో మీకు ఎలా మెలగాలో తెలిస్తే భవిష్యత్తులో మీ మొత్తం జీవితంతో ఎలా మెలగాలో తెలుస్తుంది ఈ నిమిషంలో మీ ఆలోచనల్ని మీ శరీరాన్ని మీ భావోద్వేగాలను ఎలా సమర్థించుకోవాలో మీకు తెలిస్తే మిగిలిన డ్రామా అంతా మీ శరీరానికి బయట జరుగుతుంది ఇది అద్భుతంగా ఉంటే మీ చుట్టూ ఏం జరిగితే మాత్రం ఏముంటుందండి అవునా అంతే కదా ఇలా జరిగితే ఎలా అలా జరిగితే ఎలా అంతే కదా అలాగే జరగచ్చు కానీ మీరు ఇక్కడికి జీవించడానికి వచ్చారు జీవితాన్ని తప్పించుకోవడానికి కాదు అవునా కాదా అంతేనా ఒప్పుకుంటున్నారా లేదా మీరు ఇప్పుడే మ్యూజియంలోకి వెళ్ళాలనుకుంటున్నారా నో 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 మీరు నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీరు స్టూడెంట్స్ కదా మీరు మ్యూజియం చూడడానికి వెళ్తారా అని అడగట్లేదు మీరు అందులోకి ఒక ప్రదర్శన వస్తువుగా నిలబడ్డానికి ఇప్పుడే వెళ్తారా అని అడుగుతున్నాను లేదు ఇది జీవించే సమయం జీవించడం అంటే రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం ఏదైనా జరగచ్చు మీకు ఇష్టమైనదైనా జరగచ్చు మీరు భయపడుతున్నదైనా జరగచ్చు మీరు ఎందుకు భయపడుతున్నారంటే ఏం జరగాలో మీరు నిర్ణయించుకుని ఉండడం వల్ల మీరు అనుకున్నది జరగదేమో అని భయపడుతున్నారు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఏం జరగాలో అన్న దాని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు చేస్తున్న విధానం పట్ల మీకు అంకిత భావం ఉంటే దానికి అనుగుణంగానే జీవితం వికసిస్తుంది అవును దానికి ఎన్నో కోణాలున్నాయి వాటన్నిటినీ మీరు సరిగ్గా అన్వేషిస్తే ఒకవేళ మీరు మీ బయాలజీని అన్వేషిస్తే జీవితం దానికి అనుగుణంగా ఉంటుంది దీనికి అర్థమేంటంటే మీరు మీ శరీరాన్ని అధీనంలోకి తీసుకుంటే మీ జీవితం పది నుండి పదిహేను శాతం మీ అధీనంలోకి వచ్చేస్తుంది మీరు మీ మనసును ఆలోచనను అలాగే ఉద్వేగాన్ని మీ అధీనంలోకి తీసుకుంటే అరవై శాతం జీవితం మీరు అనుకున్నట్టుగా ఉంటుంది మీరు మీ ప్రాణశక్తులను అదుపులోకి తీసుకుంటే నూటికి నూరు శాతం జీవితం భవిష్యత్తు మీరు అనుకున్నట్టుగానే ఉంటుంది ఇదే మీకున్న చాయిస్